సార్, మీరు ఇండియన్ ఆర్మీలో ఎప్పుడు జాయిన్ అయ్యారు? 1971 లో జరిగిన ఇండో పాకిస్తాన్ యుద్ధంలో మీరు పాల్గొన్నారు కదా, మీ యొక్క గత అనుభూతులు. మొదటగా వెల్కమ్ టు జై స్వరాజ్ టీవీ వరంగల్. నా పేరు కట్కమి యాదగిరి. హవల్దార్గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో 1968 నుంచి సర్వీస్ చేస్తూ 1971 ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో యుద్దభీమిలో పాల్గొన్నాను. ఈరోజు 25వ సంవత్సరం యొక్క రజతోత్సవ సందర్భంగా బాధాతప్త హృదయాలతో ఈ మాజీ సైనికులందరికీ నేను అభినందనలు తెలుపుతున్నాను. ఎందుకు బాధాతప్త హృదయాలు అంటే, దాదాపు 527 మంది సైనికులు కార్గిల్ యుద్దంలో అమరులైనారు, వివిధ ర్యాంకుల వారు. అంతో తర్వాత కూడా ఎంతో మంది కోర్ట్ మార్షల్ గురైనారు. నేను చెప్పేది ఏంటంటే, తెలంగాణ వీరులు చూరు అని అనుకుంటాము, మనము నీ అడ్వెంచరస్ లైఫ్ ను ప్రూవ్ చేసుకోవడానికి ఇలాంటి ఎయిర్ ఫోర్స్ లో గానీ ఆర్మీలో గానీ నేవీలో గానీ జాయిన్ అయి తెలంగాణ పౌరుషం చాటాలి. ఒకప్పుడు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ అంటే భయపడే వాళ్ళు, ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు. గౌరవప్రదమైన జీతము, గౌరవప్రదమైన పెన్షన్, తర్వాత పీస్ టైంలో మీరు విద్యాభివృద్ధిని చేసుకోవడానికి, ఉదాహరణకు నేనే ఒక హెచ్ఎస్సీగా ఎయిర్ ఫోర్స్ లో జాయిన్ అయ్యి తర్వాత ఒక అడ్వకేట్ గా ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తాను. ఇదంతా ఏది, ఎయిర్ ఫోర్స్ పుణ్యమే, కానీ ధైర్యంతో మనం చేస్తే మాత్రం ఎంతవరకు ముందు అవకాశాలు ఉంటాయి. తెలంగాణ వాళ్ళు చాలా మంది ఇందులో జాయిన్ కావాలి, ఎందుకంటే మనం వెనుకబడి ఉన్నాం. మొత్తం భారతదేశంలో ఏ రాష్ట్రం చూసుకున్నా కూడా తెలంగాణ సంఖ్య తక్కువ ఉంది. యువకులు పెడదారి పట్టకుండా ఈ రక్షణ దళాల్లో చేరి వారి జీవితాన్ని సాఫల్యం చేసుకోవాలి. అడ్వెంచరస్ గా జీవితం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఈ మాజీ సైనికులందరికీ ఈ సందర్భంగా నేను మరొకసారి అభినందనలు తెలుపుతున్నాను.